ఫిదా చిత్రంలో మధుప్రియ పాడిన వచ్చాడే అనే పాటకు విశేష స్పందన వస్తుంది. అలాగే బిగ్ బాస్ లో మధుప్రియ ప్రవర్తన వివాదమైనప్పటికీ చివర్లో ఆమె వ్యవహరించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చే సమయంలో ఎన్టీఆర్ తో 30 నిమిషాలు ముచ్చటించిన తీరు, ఆమె చూపించిన చొరవ బుల్లితెర వీక్షకుల్లో మంచి ఫీలింగ్ కల్పించింది. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రముఖ టెలివిజన్ ఛానల్తో ముచ్చటించింది. బిగ్ బాస్ హౌస్లోని విషయాలు ఆమె మాటల్లోనే విందాం. ఫిదా సినిమాలో నేను పాడిన పాటకు మంచి రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉంది. బిగ్ బాస్లో పాల్గొనడం మరింత సంతోషాన్నిచ్చింది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన వెంటనే ఫిదా సినిమా చూశాను. సినిమా చాలా ఫ్రెష్గా ఉంది, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అర్చనతో చిన్న విభేదాలు వచ్చాయి. హోమం దగ్గర మంట పెట్టే విషయంలో చిన్న గొడవ జరిగింది. హరితేజ వైపు పొగ వస్తుండటంతో, పొగతో బాధపడుతుండటంతో అందరూ ఆమెకు సపోర్ట్ చేశారు. అప్పటి వరకు నేను కార్తీక పడిన కష్టం గురించి ఎవరు పట్టించుకోలేదు, దాని గురించి ఎవరు అడగలేదు కూడా. కానీ హరితేజకు పొగ రావడంతో అందరూ ఆమెపై సానుభూతి చూపించారు. హరితేజ పొగ వస్తుంది, నువ్వు హరితేజ ప్లేస్లో కూర్చో అని అర్చన అనడం చాలా బాధ కలిగించింది. కోపం కూడా వచ్చింది. దాంతో హరితేజ, నువ్వు ఇక్కడికి వచ్చి ఇటు కూర్చో, నాకు పొగ వచ్చినా పర్వాలేదు అని అందుకు జవాబుగా, చూస్తే చిన్నపిల్లలా ఉంది కానీ పొగరుగా బిహేవ్ చేస్తుంది అని అర్చన అనడంతో ఏడుపు వచ్చింది. అందుకే ఏడ్చాను. బిగ్ బాస్ హౌస్లో కొందరి ప్రవర్తన చాలా బాధ కలిగించింది. ఓవైపు చెల్లెలు అంటూనే అర్చన నాతో చాలా దారుణంగా ప్రవర్తించింది. నా గురించి ఏదో మాట్లాడుకుంటూ చెవులు కొరుక్కునేవారు. బిగ్ బాస్ హౌస్లో కొందరి ప్రవర్తన వల్ల నేను చాలా బాధపడ్డాను. వారి మైండ్ సెట్ వల్ల హౌస్లో అడ్జస్ట్ కాలేకపోయాను. అంతేకాకుండా కుటుంబం కూడా గుర్తొచ్చింది. స్వేచ్ఛగా ఉండేదాన్ని బిగ్ బాస్లో బంధించినట్లు అనిపించింది. అందుకే బయటకు రావాలని అనుకున్నాను. కొద్ది రోజుల తర్వాత చాలా మందితో మంచి రిలేషన్స్ ఏర్పడ్డాయి. ఆ తర్వాత వారే ఇంటి నుంచి వెళ్ళవద్దని అడిగారు. ఒకసారి నేను వెళ్ళాలి అని నిర్ణయం తీసుకున్నాను. అందుకే బయటికి వచ్చేశాను. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చినందుకు నాకు బాధ లేదు. మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్లోకి వెళ్ళే అవకాశం వస్తే తప్పకుండా వెళ్తాను. ఎందుకంటే నాకు హౌస్లో ఎలా ఉండాలో ఇప్పుడు బాగా అర్థమైంది. ఇంటిలో ప్రతి విషయం, ప్రతి వ్యక్తి ప్రవర్తన నాకు ఇప్పుడు బాగా అర్థమైంది. ఒకవేళ అవకాశం వస్తే అసలు వదులుకోను. గేమ్ను ఆడటానికి అవకాశం వచ్చింది అనుకుంటాను. బిగ్ బాస్ ఇంటికి వెళ్ళకముందు, బయటకు వచ్చిన తర్వాత తన ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. నన్ను ఎవరైనా బాధ పెడితే నేను ఏడుస్తాను, ఎందుకంటే వారిని తిరిగి బాధ పెట్టలేను కాబట్టి. కల్పనకు సేవకురాలిగా అర్చనను నియమించి ఆమెపై ఉన్న కసిని పగను తీర్చుకున్నానని అనుకోవడం సరికాదు. కానీ ఆమెపై కోపం ఉన్నవాట వాస్తవమే. కల్పనను అందరు టార్గెట్ చేశారు. ఆమెకు మంచి చేయాలని అర్చనను సేవకురాలిగా నియమించాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్